రాజ్యాంగ పరంగా చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్లు సాధించే వరకు జాతీయ స్థాయిలో ఉద్యమాన్ని నడిపిస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. వికారాబాద్ జిల్లా పరిగిలో ఆయన మాట్లాడుతూ రాజకీయ పార్టీలు బీసీలకు ఓట్లేసే యంత్రాలుగానే చూస్తున్నాయని 56% జనాభా ఉన్న బీసీలు ఒక్కటైతే పార్టీలన్నీ కనుమరుగవుతాయన్నారు. బీసీలకు ఏ పార్టీ కూడా భిక్ష పెట్టాల్సిన పని లేదని రాజ్యాంగ హక్కునే కోరుతున్నామని చెప్పారు. ఎందుకంటే నాగార్జున సాగర్లో టిఆర్ఎస్ ఒక బీసీ అభ్యర్థి ఇచ్చింది. మా ఫిలాసఫీ ఏంటి, సిద్ధాంతం బీసీ అభ్యర్థి ఏ పార్టీకి టికెట్ ఇచ్చినా బీసీలకు మద్దతు ఇవ్వడం బీసీ సంఘాల సిద్ధాంతం. నేను ఒక్కనే కాదు, అన్ని బీసీ సంఘాలు కూడా అదే సిద్ధాంతం మీద పనిచేస్తున్నాయి. అదేవిధంగా అక్కడ కూడా ఒక టిఆర్ఎస్ పార్టీ బీసీలకు ఇచ్చింది. అది పైగా నరసింహయ్య లాంటి ఉద్యమకారుడు, బీసీ ఉద్యమకారుడు, కమ్యూనిస్ట్ ఉద్యమకారుడు, బీసీల కోసం జీవితాంతం పోరాడినటువంటి నాయకుడు కాబట్టి తప్పనిసరిగా ఆయనకు మద్దతు ఇస్తాం. ప్రచారం కూడా చేస్తారు, మా వాళ్ళందరూ కూడా ప్రచారం చేస్తారు. విమర్శకులకు ఇదే సింపుల్ పాయింట్, బీసీలకు బీసీ సంఘాలు బీసీలకు మద్దతు ఇవ్వకపోతే ఎవరికి మద్దతు ఇస్తాయని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఎస్సీ ఎస్టీ బీసీలకు రాజ్యాధికారం సాధించిన నాడే అంబేద్కర్ గారి ఆశయ సిద్ధి కలిగి ఆయన ఆత్మకు శాంతి కలుగుతుంది. ఈరోజు అంబేద్కర్ గారి 130వ జన్మదిన జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రధానంగా ఈ దేశంలో ఉన్నటువంటి 56% ఉన్నటువంటి బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు పెట్టకపోవడం వలన ఈ వర్గాలకు అన్యాయం జరుగుతుంది. ప్రజాస్వామ్యానికి అర్థం లేకుండా, ప్రజాస్వామ్యం అంటే అన్ని కులాలకు అన్ని సామాజిక వర్గాలకు వారి వారి జనాభా ప్రకారం ప్రాతినిధ్యం కల్పించాలి. 74 ఏళ్ల తర్వాత కూడా బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించకపోవడం వలన అడగడుగున అన్యాయం జరుగుతుంది. ప్రపంచంలో భారతదేశంలో ఈ దేశావాసులకు జరుగుతున్న అన్యాయం గురించి చర్చ జరుగుతుంది. భారతదేశ మేము ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని సవాల్ చేస్తున్నాం. మీరు బీసీలకు చట్టసభలో రాజకీయ రిజర్వేషన్లు పెట్టాలని బీసీలు డిమాండ్ చేస్తుంటే ఇంకొక వైపు రైల్వేను, ఎల్ఐసిని, బిఎస్ఎన్ఎల్ను, పోస్టల్ డిపార్ట్మెంట్ను, విశాఖ స్టీల్ను, అనేక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటైజేషన్ చేయాలని చెప్పి కుట్రలు చేస్తుంది. ప్రైవేటైజేషన్ చేయడం వల్ల ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు ఉండవు. ఇప్పటికే 95% ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో ఉన్నాయి.